చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసింగాపురం గ్రామం వద్ద అనుమానాస్పదంగా 9 మంది యువకులు పోలీసులను చూసి పరుగులు తీశారు. యువకులను వెంబడించిన పోలీసు సిబ్బంది 5 గురిని ఇంట్లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5,400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ నరసప్ప, సిఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ పరారీలో ఉన్న యువకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్, హిమబిందు మరియు పోలీసు సిబ్బంది గోపి, గిరిబాబు, రవికుమార్, అమర్నాథ్ రివార్డులు అందజేసి అభినందించారు. నిఘా పెట్టి ఎక్కడికక్కడ దీన్ని నివారించాలనే ఉద్దేశంతో టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన చంద్రగిరి ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ ఎస్ఐ విజయ్ కుమారు, అలా ఇమ్మబిందు ఎస్ఐ గారు ఇతర సిబ్బందితో పాటు ఈరోజు వాళ్ళకు రాబోయే సమాచారం మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్లో కనబరిచిన ఏవైతే ప్రొసీజర్ మేరకు వాళ్ళు ఈరోజు వాళ్ళకి రాబడి సమాచారం మీద నరసింగాపురం గ్రామం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక 9 మంది వ్యక్తులు ఏదో అనుమానాస్పదంగా ఉండడం, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఒక 4 పారిపోయినారు. ఒక 5 మందిని పట్టుకున్నారు. అందులో 5 మంది దగ్గర కూడా వాళ్ళు చేతుల్లో బ్యాగ్స్ పెట్టుకొని ఉన్నారు. అంతా వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళ ఊర్లో పేర్లు విచారించి చూస్తే అందులో అంతా గాంజా ఉంది. ఆ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే వాళ్ళు భీమవరం దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చుట్టుపక్కల కానీ తిరుపతి సరౌండింగ్ ప్లేసెస్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అందులో ఒక అతను, అంతా వీళ్ళు తిరుపతి టౌన్ వాళ్ళే, తరుణ్ అనే అతను బైరాగ్పట్నంలో ఉంటాడు. అతను వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇంకొక అతను దిలీప్ కుమార్ అని చెప్పేసి అతను తిరుపతి, అతను ఇంటర్ కంప్లీట్ చేశారు. ఇంకొక అతను గుణసాగర్ అని చెప్పేసి